రామ్టాద్కి తిరిగి స్వాగతం కాశ్మీర్ ఫైల్స్ సినిమా చీకటి చరిత్రను బయటకు తీసుకొచ్చింది ఇది సినిమా కాదు యథార్థ కన్నీటి గాథ లక్షలాది మంది కన్నీటి గాథ కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాహుబలిలాగా వందలాది కోట్లతో నిర్మించిన సినిమా కాదు కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాహుబలిలాగా జానపద ఫిక్షన్తో తీసిన సినిమా కాదు మూడు సంవత్సరాలు పరిశోధన చేసి కాశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ కన్నీటి గాథలను చిత్ర రూపంగా తీసుకొచ్చినటువంటి యథార్థ చిత్రం కాశ్మీరీ ఫైల్స్ మారణ హోమం ఎక్కడ జరిగినా మనం దాన్ని ఖండించాల్సిందే ఖచ్చితంగా రెండోసారి జరగకుండా ఉండాలంటే దాన్ని యథాతథంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిందే అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కుల ఓచకోతైన రెండు వేల ఒకటి గుజరాత్ అల్లర్లైనా నెల్లీ భాగల్పూర్ విషాద సంఘటనలైన రెండు వేల పదమూడు నగర్ అల్లర్లైన ఏదైనా కూడా చరిత్రను చరిత్రగా చూడాలి దాంట్లో జరిగినటువంటి తప్పుల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి ఈ నేను పైన ఉదహరించిన అన్నీ కూడా ఏదో ఉద్విగ్నభరితంగా ఎమోషనల్గా జరిగినాయి కొన్ని రెండు వర్గాల మధ్య రెండు మతాల మధ్య జరిగినటువంటి ఘర్షణలు మరికొన్ని కానీ పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీరీ పండిట్లపై జరిగినటువంటి మారణ హోమం భీభత్స భయానక దృశ్యం వీటన్నిటికీ భిన్నమైంది ఎందుకని లక్షలాది మంది కాశ్మీరీ హిందువులు తమ స్వంత ఇళ్లను వదిలి కోట్ల రూపాయల ఆస్తులను కూడా వదిలిపెట్టి ప్రాణాల అరచేత పెట్టుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇవి ఎవరో ఒకరో ఇద్దరైతే చిన్న సంఘటనగా మనం అనుకోవచ్చు ఇది ప్రపంచంలో జరిగిన రవాండా కొసావో మారణ హోమాలకి తక్కువేమీ కాదు దురదృష్టవశాత్తు దీన్ని ప్రపంచానికి తెలియకుండా చేయటం జరిగింది ఎందుకు వీళ్ళు పారిపోయారు జరిగిందేంటి ఓ పద్ధతి ప్రకారం ఇది మొదటిసారి కూడా కాదు ఇది చివరిసారి ఏడవసారి చరిత్రలో పదమూడు వందల చిల్లర నుంచి మొదలు పెడితే కాశ్మీరీ హిందువుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం ఇది ఏడవసారి దీనితోటి మొత్తం కాశ్మీరీ పండిట్లని అక్కడి నుంచి వేయటం జరిగింది ఏంటి అసలు అప్పటిదాకా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో బయలుదేరిన ప్రత్యేక ఉద్యమం ముఖ్యంగా ఈ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతోటి జరిగినటువంటి ఉద్యమం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అసలు ముస్లిం నేతర్లు ఎవరూ కూడా కాశ్మీర్ లోయలో ఉండటానికి లేదు అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పంతొమ్మిది వందల తొంభై జనవరి పద్దెనిమిది పంతొమ్మిది రాత్రులు కరెంటు తీసేసి కానీ మసీదుల్లో కరెంటు ఉంచారు మిగతా మొత్తం ప్రాంతాలు కరెంటు తీసేసి అంటే ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఇది జరగవు మొత్తం అధికార యంత్రాంగం పోలీసులు కూడా వాళ్ళకి పూర్తి సహకారం అందించారు అసలు హిందువులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇల్లు ఎక్కడ ఉన్నాయో కూడా పూర్తిగా వాళ్ళు హిట్ లిస్ట్ కూడా ప్రకటించారు అంతగా అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం సివిల్ సొసైటీ మమేకమైపోయి ఓ పద్ధతి ప్రకారం అసలు ముస్లిమేతరులు ఎవరో ఉండటానికి లేదనే పేరుతోటి మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లలో బెదిరింపులు చూచాయి దానికి ముందుగా ఏం చేశారు దాదాపుగా అసలు ఆ దాడులు మామూలు కాదు తలుచుకోలేము ఎందుకంటే భర్తల ముందే భార్యల మానభంగాలు హత్యలు దాదాపు పదిహేను వందల మంది చంపబడటం లౌడ్ స్పీకర్లో చెప్పింది ఏంటంటే వింటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు ఏం చెప్పారు అనేది మాత్రం అది ర్యాలివ్ సాలివ్ గాలివ్ అంటే ఇస్లాం మతంలోకి మారండి లేకపోతే పారిపోండి అది కుదరకపోతే చావుకు సిద్ధం కండి ఇది వాళ్ళ హెచ్చరిక లౌడ్ స్పీకర్స్లో ఏదో ఒక మసీదులో జరిగితే ఇదేదో కాకతాళీయంగా జరిగిందనుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు ఈ దీన్ని ఒక దీ ఒక ప్రోగ్రాం తీసుకొని మొత్తం ఇది ముస్లిములు తప్పితే ఎవరు ఉండకూడదని చెప్పి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో వ్యతిరేకించిన వాళ్ళు బహు తక్కువ మంది ముస్లింల్లో అంటే భయపడి కావచ్చు ఎందుకంటే అది పీక్ మూమెంట్లోకి వెళ్ళింది అప్పటిదాకా స్నేహితులుగా ఉన్నటువంటి హిందూ నైబర్హుడ్ ప్రాంతాల్లో కలిసిమెలిసి జీవించిన వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళకి చెప్పారు వీళ్ళు ఎక్కడ కూడా అంటే ఇది నేను ఒక మతం మీద చెప్పటం కాదు జరిగినటువంటి సంఘటన జరిగినట్టుగా చేసుకోవాలా అయితే అంత మాత్రాన ఇప్పుడున్న వాళ్ళని దానికి బలి చేయాల్సిన పని లేదు బాధ్యత చేయాల్సిన పని లేదు చరిత్రను చరిత్రగా చూద్దాం ముందు జరిగింది ప్రపంచంలో జరిగిన విషాద సంఘటనలో ఇది ఒకటి పార్టీషన్ తర్వాత ఓ పెద్ద సంఘటన ఇది నేను అందుకని చెప్పాను రవాండా కోవాసా కొసవాకి తక్కువేం కాదు ఇది పని కట్టుకొని ఒక వర్గ ఒక ఒక జాతి జాతిని మొత్తాన్ని బయటికి పంపించాలని ప్రయత్నం చేయటం ఒక మతానికి సంబంధించిన వాళ్ళని దానికోసం ముందుగా చంపి భయపెట్టడం లౌడ్ స్పీకర్ల ద్వారా రెండు రోజులు టైం ఇస్తున్నాం నలభై నలభై ఎనిమిది గంటల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళకపోయేటట్టయితే చావుకు సిద్ధం కండి ఇది ఆ రోజు జరిగినటువంటిది ఎంత దీంట్లో ఆ వలసలు చెప్పలేం ఎంత బళ్ళు కట్టుకొని వెళ్ళిన వాళ్ళు లారీలు ఏ దొరికితుంది ప్రాణాలు అరచేత పెట్టుకొని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాళ్ళు కూడా పరుగులు తీసి ఒక విధంగా ఆ రోజు ఆ జగ్మోహన్ లేకపోతే అసలు వీళ్ళ ప్రాణాలు ఎక్కడో కలిసిపోయి ఉండే వాళ్ళని చివరికి జమ్మూలో అసలు వాళ్ళు ఉండే ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు ఇక్కడ రాజుల్లాగా బతికిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక చిన్న గదిలో కొ మొత్తం కుటుంబం చల తలదాచుకున్న పరిస్థితి అక్కడి నుంచి ఢిల్లీకి ఎన్నో వెళ్ళారా వాళ్ళది వాళ్ళదొక విషాద గాథ విశేషం ఏంటంటే ఎంత జరిగిన చరిత్రలో దీనిని కప్పిపుచ్చాలని మాత్రం కుహనా మేధావులు లుథియన్స్ మీడియా కూడా ప్రయత్నం చేసి ఇది దురదృష్టం సిగ్గుపడాలందరూ కూడా అది జరిగినటువంటి సంఘటన ఏమీ జరగనట్టు నిజం చెప్పాలంటే ఈ సంఘటన ఎంత సీరియస్ అనేది ఈ కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చిన తర్వాతనే జనానికి తెలిసింది ఏదో నేను కూడా ఎన్నో వీడియోలు చేశాను కానీ మనం ఎంతవరకు వెళ్తాయి ప్రజల దగ్గరికి కానీ ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమాతోటి భారతదేశానికే కాదు ప్రపంచానికే తెలిసిపోయింది అమెరికాలో సెనేటర్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు కాశ్మీర్ వరలో ఇంతవరకు మే విన్నది డిఫరెంట్గా ఉంది పాకిస్తానీలు చేసిన లాబీ వాళ్ళ మీద ప్రభావితం చూపించి అదేదో భారత ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనుకున్నాం ఇంత దారుణం జరిగిందా అని అమెరికన్ సెనటర్స్ ఆశ్చర్యపోతున్నారు డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కూడా కాదు రోడ్ లాంటి రాష్ట్రాలు అసలు సెనెట్లో తీర్మానాలే చేసేసారు ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతుంది కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత ఇది యథార్థ కాదా దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఇది ఒక కుట్ర కావాలని జరిగింది అసలు ఏమన్న అర్థం ఉందా జగ్మోహన్ కావాలని పంపించాట జగమోహన్ లేకపోతే కాశ్మీరే ఉండేది కాదు ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఉగ్రవాదుల్ని అణిచివేశాడు కాబట్టే ఇవాళ కాశ్మీర్ మన వైపు ఉంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించొద్దు ఇన్ని ఇంత మారణ హోమాన్ని తక్కువ చేసి చూపించొద్దు కప్పిపుచ్చు దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి అయితే దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అది అందరూ నేర్చుకోవాలి ఇక్కడ మతమేం లేదు హిందువులు లేదు ముస్లింలు లేరు ముస్లింలు ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో రెండు వందల సంవత్సరాల క్రిత ఈ నల్ల జాతీయుల్ని బానిసలుగా తీసుకొచ్చింది ఇవాళ మ్యూజియంలో పెట్టి తెల్లవాళ్లే ఆర్గనైజ్ చేసి ఇలా మేము మా మా పూర్వీకులు ఇలా చేశారు సిగ్గుపడుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు ఉంది ముస్లిమ్స్ ఇవాళ అలా ఫీల్ కాకూడదు ఏంటి ఇదేదో మాకు వ్యతిరేకంగా జరుగుతుందనే భావన రాకూడదు వాళ్ళు చేసిన పనికి మీరెందుకు బలి బలి కావాలా మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించాలి ఈ సినిమాని ఇలా జరిగినందు ఖండిస్తున్నామని చెప్పాలా అంతేగాని దానికి చెలవల పలవల చేసి అసలు అలా జరగలేదు ఇలా జరిగిందని చెప్పాలని ప్రయత్నం చేయటం మాత్రం దారుణం ఇది మాత్రం ఇది అభ్యుదయకరవాదులు విశాల హృదయంతో ఆలోచించే ముస్లిం సోదరులు కూడా ఇది ఆలోచించాల్సిన వస్తుంది ముందు మన అందరం మనుషులు మతాల తర్వాత ఎందుకు రావాలంటే ఎందుకనంటే ఈ కన్నీటి గాథ ప్రపంచానికి తెలియటం అనేది భారత్ని గురించి కూడా పూర్తిగా అర్థమవుతుంది ఒక కోణం నుంచే చూస్తుంది ప్రపంచం కాశ్మీర్ సమస్యని ఎటువంటి ఈ సినిమా విశేషం ఏంటంటే ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకపోయినా బాక్సాఫీస్ బద్దల కొడతాం ప్రపంచం మొత్తం కూడా ఇంత లో బడ్జెట్ సినిమా ఇంత అద్భుతంగా తీసినటువంటి దర్శకుడికి యాక్టర్స్కి నిర్మాతకి అందరికీ మరొకసారి నా శాల్యూట్ జై భారత్ భారత్ జై వందనాలు భారతీయులారా ఇటు ఈ టెంపోని చరిత్రను చరిత్రగా ప్రయత్నం ఇది ఈనాటి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి